హాయ్, ట్రైలర్ చాలా బాగుంది. నా క్వశ్చన్ ఏంటంటే, జూన్ 7న మీ సినిమా వస్తుంది, 27న కల్కి వస్తుంది. సో ధోని గారికి మీ సినిమాకి కల్కికి ఒక లింక్ ఉందని సోషల్ మీడియాలో బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది, తాలా ఫర్ ఏ రీజన్ అని చెప్పి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంటుంది? సెవెన్ అంటే ధోని గారి జెర్సీ నెంబర్ 7, అదే 7, అదే అన్న. మన మేలో 7 వర్డ్స్ ఉన్నాయి, మేము 7th రిలీజ్ అవుతున్నాం, తలాకి 7. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, సో కొన్ని సినిమాలు ఉన్నాయి మీరు, ఎలా అంటే నాన్ స్టాప్ హిలేరియస్ ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంటెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, ఈ సినిమాని మేము ఎంతలా తీసుకోవచ్చు? ఆ సినిమాకి ఒక అంటే ఏమీ తగ్గకుండా అయితే ఉంటుంది. అండ్ హాయినామాతో కొందరు కంపేర్ చేశారు ప్రీవియస్గా, సో దాని మీద మీ ఒపీనియన్? అవునా? అవును, ఆ సంబంధం ఉండదు అసలు. ఓకే, టోటలీ అసలు కృతి గారు వేరే. కృతి గారు, మీరు ప్రీవియస్గా కస్టడీ అని ఒక మూవీ చేశారు, సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ దాని తర్వాత ఎక్కువ కనిపించట్లేదు, అండ్ మనమే వరకు రాలేదు మీరు, మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా లేదంటే మీరే చూస్ చేసుకోలేదా? యాక్చువల్గా అండి, చాలా మంది అడిగారు మీరెందుకు గ్యాప్ ఇచ్చారు, నేను ఇవ్వలేదు వచ్చింది. నేను తమిళ్లో, తమిళ్ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ నాచురల్గానే వచ్చింది, ప్లాన్ చేసుకుని తీసుకోలేదు. సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు యాక్టర్స్, సో మీరు అలా చేయకపోవడానికి రీజన్? ఐ థింక్ దిస్ ఇయర్ నేను 5 ఫిల్మ్స్ చేస్తున్నానండి, సో నాకైతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే 5 ఫిల్మ్స్ చేస్తున్నానని చెప్పట్లేదు, ఈవెన్ 1 ఫిల్మ్ వుడ్ బి ఇనఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్. సో ఇది ఐ కాంట్ సే దట్ నేను తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ విత్ వాట్ ఐ హ్యావ్. ఓకే.